ఇక దాదాపు అన్ని పేపర్లలో అమిత్ షా మీటింగ్ సంబంధించి వస్తుంది ఇక చేవేలలో బీజేపీ విజయ సంకల్ప సభకు హాజరైన జనం సభలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి అమిత్ షా కేసీఆర్ దిగిపో పేపర్ లీకేజ్ తో లక్షల మంది యువత బతుకులు బర్బాద్ చేసినవు నీకు క్షణం కూడా సీఎంగా ఉండే అర్హత లేదు అమిత్ షా ప్రధాని ప్రధాని పదవి కోసం కలలు కనుడు ఆపి రాష్ట్రంలో మీ పార్టీ సంఘం చూసుకో జైళ్ళకు లాఠీలకు మా కార్యకర్తలు భయపడరు బీఆర్ఎస్ కార్ షేరింగ్ మజ్లిస్ట్ చేతిలో ఉంది పోలీస్ వ్యవస్థను కూడా పొలిటీ పొలిటిసైజ్ చేసిండు అన్ని ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డరు ఇప్పుడు అన్ని ప్రాజెక్టులలో అవినీతికి పాల్పడ్డారు పదే పదే అనడెందుకు ఎంక్వైరీకి మీరు ఆదేశించవచ్చు కదా రాష్ట్రంలో వచ్చేది బీజేపీ సర్కారే అవినీతి పాలనను జైలుకు పంపుతాం ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తాం దేశమంతా చూసేలా విమోచన దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్లో జరుపుతాం చేవేల సభలో కేంద్ర హోంమంత్రి ప్రకటన రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలను కేసీఆర్ పొలిటిసైజ్ చేసిండు కుటుంబ అవినీతి పాలన సాగిస్తున్నాడు ప్రజా సమస్యలపై ప్రశ్నించే వాళ్ళను అంచివేస్తున్నాడు జైళ్ళల్లో పెడుతున్నాడు జైళ్లకు లాఠీల దెబ్బలకు బీజేపీ కార్యకర్తలు భయపడరు కేసీఆర్ జాగ్రత్తగా విను నీ అవినీతి గద్దె దించే వరకు మా కార్యకర్తలు పోరాడుతూనే ఉంటారు నీ జులు బంద్ చేయని అమిత్ షా అంటా కార్యకర్తలు కొట్లాడుతూ ఉంటారు సీరియస్గా భారతీయ జనతా పార్టీ సంబంధించిన కార్యకర్తలు వాళ్ళ ప్రాణాలను సైతం వదిలిపెట్టుకొని కొట్లాడుతూ ఉంటారు కానీ కొంతమంది ములాఖాత్ రాజకర్తలు కూడా డైలమాలో ఉన్నారు ఏంది ఇంకా మా నాయకుడు గ్రౌండ్లో ఇంకా అని ఆ కార్యకర్తలు కూడా అనుకుంటూ ఉన్నారు సో ఇప్పటికైనా కొట్లాడండి ప్రజా సమస్యల మీద అనుకున్న స్థాయిలో కొట్లాడండి ఒక అంశం మర్చిపోనే ఇంకొక అంశం తెరపైకి వీలే తీసుకొస్తూ ఉంటారు కేసీఆర్ ఆడిస్తున్న ఆటలో చాలా అంశాలు ఎటువైనాయండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఎటువైంది లిక్కర్ స్కాయ ఎటువైంది హవాలా దందాలు ఎటుపోయినాయి చాలా బట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు కదా ఎటువైనా ఆ సమస్యల కోసం ఏ సమస్యకైనా ఆ సమస్యకు పరిష్కారం దొరికేదాకా భారతీయ జనతా పార్టీ కొట్లాడిందా